ఈరోజు నాన్న మామిడికాయ తురుము పచ్చడి చేస్తున్నానమ్మా, నిల్వ పచ్చడి. నాకు రెండు కాయలు, నేను రెండు కాయలు మ్యాంగోస్ తీసుకున్నానండి. ఇది ఇలాగ తీసుకొని బాగా శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలండి. ఇంత కూడా తడి ఉండకూడదండి. చూడండి, తాజాగా తీసుకొచ్చుకున్నామండి. మాకు తెలిసిన ఆంటీ ఉంటే ఇచ్చారండి కాయలు. ఇట్లా ఇదంతా స్కిన్ మొత్తం తీసేసుకుందామండి. ఇదిగండి, ఇలా పీల్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇవి తురుముకుందామండి. ఇది టెంకు గల కాయలే తీసుకోవాలండి మనము. ఇదిగండి, నేను రెండు కాయలు తురిమి పెట్టుకుంటే ఇది ఒక కటోరీ అయ్యిందండి. ఇలా గింజ వచ్చే వరకు మనం తురుముకోవాలండి. ఇప్పుడు పచ్చడి, కారం అవన్నీ కలిపేసుకుందామండి. ఇప్పుడు ఈ కటోరీతో తీసుకున్నాను కాబట్టి అండి, దీనికి నేను పావు కప్పు కారం తీసుకుంటున్నానండి. పావు కప్పు మాత్రమే తీసుకుందాము. కారం తీసుకుంటున్నానండి పావు కప్పు. నాదైతే ఇది చాలా స్పైసీగా ఉందండి. మీరు కారం చూసుకొని వేసుకోండి. మీరు పావు కప్పులో సగం ఉప్పు తీసుకుంటున్నానండి నేను, అంటే ఒక 5 స్పూన్లు వేసుకోండి మీరు. 5 స్పూన్లుగా వేసుకుంటున్నాను నేను. ఉప్పు చాలకపోతే మన తర్వాత మనం కలుపుకోవచ్చండి. నేను ఒక 1/2 స్పూను మెంతులు తీసుకున్నానండి. 2 స్పూన్లు వచ్చేసి ఆవాలు తీసుకున్నాను. అవి లైట్గా ఫ్రై చేసండి, పౌడర్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా కలుపుకుంటున్నానండి. అన్నీ బాగా మిక్స్ చేసేద్దామండి. ఇదిగండి, నేను ఆ తురుము ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ 1 కప్పు ఆయిల్ పోసుకుంటున్నానండి. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. వేరుశనగ నూనె ఇంట్లో లేకపోతే రిఫైండ్ ఆయిల్ అయినా తీసుకోండి, కాకపోతేనండి వేరుశనగ నూనె టేస్ట్ బాగుంటుందండి దీనికి. ఆవాలు 1.5 స్పూన్ వేసుకుందామండి. జీలకర్ర 1/2 స్పూన్ వేస్తున్నాను. ఎండుమిరపకాయలు 4 వేస్తున్నానండి. వెల్లుల్లి అండి కచ్చా పచ్చా దంచి పెట్టేసుకున్నానండి. ఇవి 20 వరకు ఉంటాయి. పసుపు వేసుకుందామండి. కొంచెం ఇంగ వేసుకుందామండి. 1/2 స్పూన్ వరకు ఇంగ వేసుకోండి. ఇంగ మాత్రం చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి దీనిలో. కొంచెం కరివేపాకు అండి. ఇది శుభ్రంగా కడిగి నేను తుడిసి కొంచెం ఎండలో పెట్టి తీసుకొచ్చానండి. తడి మాత్రం ఉండకూడదండి ఈ పచ్చడికి. వెల్లుల్లిపాయ కొంచెం వేగనిద్దామండి లైట్గా. ఇది చల్లబడిపోయిన తర్వాత మాత్రమే పచ్చళ్ళలో కలిపేసుకుందామండి. తాలింపు అయిపోయిందండి, బంద్ చేసేస్తున్నాను స్టవ్. చల్లబడిపోయిన తర్వాత పచ్చళ్ళలో కలిపేసుకుందామండి. ఇదిగమ్మా చల్లబడిపోయింది, తాలింపు కూడా చక్కగా చల్లబడిపోయింది. ఇప్పుడు దీనిలో పెట్టేసుకుందాము, పచ్చళ్ళ పోసేసుకుందాము. మంచిగా మిక్స్ చేసేసుకుందామమ్మా. మామిడికాయ తురుము పచ్చడి అండి రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నూనె తక్కువైంది అనుకోకండి, రేపటికంతా నూనె బాగా పైకి వచ్చేస్తుందండి. మీకు ఇది నచ్చితే కనుక మాకు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. సో గైస్, చూసారు కదండి మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో గైస్. బై బై.